Faith comes by hearing the God's word. చూడండి, రమ్మ ప్రభులు ఎందరికో మరణదండను విధించి ఎందరినో సినిమా వేసి చంపేశారు. బండిపోటు దొంగలను చంపారు, రాజకీయ ద్రోహుల్ని చంపారు, రాజద్రోహుల్ని, అలాగే నరహంతకుల్ని కూడా చంపేశారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఏ ఒక్కరికి కూడా ములకిరటం పెట్టి చంపినట్టుగా ఎక్కడ గ్రంథస్థం చేయబడలేదు. కారణం, యేసుక్రీస్తుకు మాత్రమే ములకిరటం పెట్టారు వాళ్ళు పగ తీర్చక, తీర్చబడక. కనుక వాళ్ళ మరణ దండనలో, వాళ్ళ మరణ శాసనాలలో, వాళ్ళ శిక్షా స్మృతిలో ముళ్ళకిరీటం అనేది రోమా ప్రభువులకి తెలియనటువంటి ఒక కార్యక్రమం. అయితే యేసుకి ఒక మూర్ఖుడు ముళ్ళకిరీటాన్ని తీసుకుని వచ్చి పెట్టి తమాషా చూస్తూ ఆ ముళ్ళకిరీటం మీద కొడితే ఆ ముళ్ళకిరీటం లోపలికి, ఆ ముళ్ళన్నీ లోపలికి ప్రవేశించింది. ఎందుకని పోనే వాళ్ళరా, ఈ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ముళ్ళకి పుట్టు పూర్వత్వాలు ఏంటి? ఈ ముళ్ళు యేసుకు మాత్రమే పెట్టవలసిన కారణం ఏంటి? యేసు ఈ ముళ్ళకి ఏం చేశాడు? ఈ ముళ్ళని ఆయన ఎలా భరించాడు? ఆ ముళ్ళ ద్వారా మనకు ఆయన జీవితం ప్రాణార్పణగా కుమ్మరించబడి, జీవితమంతా రక్తమంతా ఖర్చుబడి బలిగా చేర్చబడిన దాంట్లో మనకు జరిగినటువంటి ఆ బలియాగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అనే సంగతిని మనం కొంచెం క్షుణ్ణంగా బైబిల్లో ఆలోచిస్తూ వెళితే, బైబిల్లో రాయబడింది ఏమిటంటే, మనిషికి దేవుడు ముళ్ళు కలుగు చేయలేదు. మనిషికి మంచి మంచి ఆహారాలు అవసరమైన సమస్తాన్ని కలుగు చేశారు. వెలుగు, నీళ్లు అన్ని కలుగు చేసి ముళ్ళు మాత్రం కలుగు చేయలేదు. అయితే మనిషి వాని విచ్చలవిడితనంతో, మనస్సులో విచ్చలవిడిగా ప్రవర్తించి మనిషికి ఇచ్చినటువంటి ఆ మానవత్వపు విలువని, స్వతంత్రతని మిస్యూజ్ చేసుకుని పాపంలో పడిపోయి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ తర్వాత జరిగిన ఘోరమైన సంగతి ఏంటంటే, ఈ భూమి ఈ పాపంలో పొరలాడిన మనిషికి, అక్రమంలో పడ్డవాడికి, ఆజ్ఞను అతిక్రమించి నీచుడైన వాడికి ఈ భూమి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించిందట. అప్పటి నుండి మనిషి ఎటు తిరిగినా, ఎటు వెళ్ళినా ముళ్ళు 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 ముళ్ళు, కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. సరేనా, మరి ఇంట్లోకి వస్తే ఇంట్లో ముళ్ళు, మరి ఆఫీస్కి వెళితే ఆఫీసులో ముళ్ళు, మరి స్కూల్కి వెళితే స్కూల్లో ముళ్ళు, హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో ముళ్ళు, చర్చికి వస్తే చర్చిలో కూడా ముళ్ళు. విన్నారా?